బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ను ఓటమితో మొదలుపెట్టింది టీమిండియా. నిన్న ఆదివారం హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 186 పరుగులు చేయగా 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 130 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల పడ్డ ఆ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు మెహిదీ హసన్. 38 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి ముస్తాఫిజర్ రెహమాన్తో కలిసి 51 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో ఒక వికెట్ తేడాతో బంగ్లాదేశ్ టీమిండియా పై గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో అందులోనూ 10 వికెట్ కోసం పోరాడుతున్న సమయంలో టీమిండియా 2 క్యాచ్లు జారవిరచడం ఓటమికి ప్రధాన కారణం. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు విన్నింగ్ ప్లేయర్ మెహిదీ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అవును, నిజంగా మా గెలుపుకు ఆ 2 క్యాచ్లు మిస్ అవడం వల్లే. అయితే నా పోరాటం మీద నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిపించినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. చివరి వికెట్ తో గెలిపించాలనే ప్లానింగ్ తోనే బరిలోకి దిగానని ప్లాన్ వర్కౌట్ అయిందని హసన్ పేర్కొన్నాడు. అలాగే నా కెరియర్ లో ఇది మరుపురాని విజయం అంటూ ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుందంటూ మెహిదీ హసన్ పేర్కొన్నాడు.